హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట గోంగూర వంకాయ ఇగురు. దానికి కావలసిన పదార్థాలు చెప్తాను. గోంగూర ఒక 5 కట్టలు తీసుకోండి. వంకాయలు 3 వంకాయలు, 2 ఉల్లిపాయలు, టమాటాలు 2, పచ్చిమిర్చి 1, 3, కొత్తిమీర, పోపు దినుసులు, ఆయిలు, సాల్ట్ టేస్ట్ తగినంత, పసుపు 1/2 టీ స్పూను, కారం 1 స్పూను. పచ్చిమిర్చి వేస్తాం కదా. ఇప్పుడు మనం గోంగూర నీటికి కడుక్కొని కుక్కర్లో పెట్టి ఇందులో 3 పచ్చిమిర్చి వేద్దాము. 1 గ్లాసుడు వాటర్ వేసి గోంగూరని ముందు ఉడికించుకుందాం. ఇదిగోండి ఇటు సైడ్. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకొని గోంగూర వాటర్ వేసాను కదా, వాటర్ ఇవ్వండి. 3 పచ్చిమిర్చి 3 వేసాను. ఇవి వేసి 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మెత్తగా అవుద్ది, తర్వాత మనం అన్ని చేద్దాం. ఇవ్వండి కుక్కర్ మూత పెట్టాను, వెయిట్ పెడదాం. ఇది గోంగూర వెయిట్ పెట్టి విజిల్ పెట్టేసాం కదా. ఇప్పుడు మనం ఈ వంకాయలు టమాటాలు ఆనియన్స్ కోసుకుందాం. గోంగూర ఇలా ఉడికింది, 5 కట్టలు వేసాం కదా, ఇంత అయింది. ఇలా కూర వండుకోవడం వల్ల మనం గోంగూరని ఎక్కువ వాడినట్టే అవుతుంది. పచ్చడంటే కొంచెమే తింటాం కదా, ఎక్కువ తింటే మంచిది. ఇవ్వండి ఉడికింది కదా, ఇలా మెత్తగా గరిటతో చేసేసుకోవడమే బాగుంది. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించాను, పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకున్నాను. ఇవ్వండి ఆయిల్ వేసాను, వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేద్దాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పోపు దినుసులు వేస్తున్నాయి. చుట్టుపక్కల ఆపుతున్నాయి కదా. పోపు దినుసులు వేగాక మనం ఆనియన్స్ వేస్తున్నాం. 1 ఉల్లిపాయ పెద్దది ఇలా నిలువుగా కోసుకోండి, బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేద్దాం ఆనియన్స్ వేయడానికి. పోపు వేగింది, ఇప్పుడు మనం పసుపు వేద్దాం. పసుపు కర్రీకి సరిపోయిన సాల్ట్ కూడా వేసేద్దాం. టమాటాలు వేద్దాం, టమాటాలు కాంటాం. సాల్ట్ వేసాం కదా, టమాటా వేగమే మగ్గిపోద్ది. ఇందులో మనకి గోంగూరలో ఐరన్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది. అందువల్ల మనం పక్కకు చేసుకుంటే కొంచెమే పొలుగు ఉంటుంది, కానీ కలుపుకుంటాం. అదే ఈ కర్రీ లాగనుకోండి, కొంచెం ఎక్కువ తింటారు. ఇది అంతా 5 కట్టలు ఒక 2-3 ఫ్యామిలీలో ఉన్నారు తినేస్తారు ఒకే రోజు. అదే పక్కకు చేసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వంకాయ వేయడం వల్ల ఆ పులుపు తగ్గుతుంది, టమాటా వేయడం కూడా టేస్ట్ ఉంటుంది, అన్ని విటమిన్స్ ఉండేటట్టు కూడా ఉంటాయి. టమాటా మగ్గింది, ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేద్దాం. వంకాయ ముక్కలు కొంచెం మూత పెట్టి మగ్గిద్దాము. వంకాయ మగ్గిందేమో చూద్దాం. మగ్గింది, ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా, కొంచెం 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోద్ది. పులుపు కాబట్టి ఆ మాత్రం కారమైనా పడుతుంది. వంకాయకి దానికి కారం వేసాం కదా, ఇలా కలిపిస్తుకొని మనం ఇప్పుడు ఉడికించి ఉంచుకున్నాం. నెమ్మది ఉంచాం కదా గోంగూర మిరపకాయ పచ్చిమిర్చి, ఇలా వేసాము. వేసి ఒకసారి కలుపుకొని 1 చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుంటే మనకి ఈ కర్రీ రెడీ అయిపోతుంది. గోంగూర బాగానే కలిసింది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. చూడండి కలర్ఫుల్గా ఉంది, గ్రీన్గా. ఏ విటమిన్ ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇది మామూలుగా మనం అన్నంలో కలిపి పెట్టచ్చు. ఇప్పుడు ఇది వేగింది కదా, వాటర్ వేద్దాం. 1 చిన్న గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇది 1-2 నిమిషాలు ఉడికిద్దాం. ఇందులోని అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇది మనం రైస్లోకి తినొచ్చు,
చపాతీలు అట్లా తింటే ఈ కర్రీని ఎక్కువగా తిన్నట్టు కూడా ఉంటుంది. పుల్కా చపాతీలు కూడా బాగుంటుంది. 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం. కర్రీ రెడీ అయింది, చూద్దాము. అయింది. ఇప్పుడు మనం ఈ డిష్ అవుట్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసేద్దాం. ఇగండి బౌల్లో తీసుకున్నాను, మధ్యలో కొంచెం కొత్తిమీర పెట్టుకుందాం. ఇది గోంగూర వంకాయ ఎగురు రెడీ. మీరు ఈ వంట వండి చూడండి, మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.